ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాచల శ్రీ వారాహి లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతుంది. రెవెన్యూ పోలీస్ జీవీఎంసీ అధికారులు సమన్వయంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జూలై 3 సోమవారం ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని స్వామి వారికి నాలుగు విడత 3 మడుగులు చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ రోజు స్వామి వారి ప్రచార రథం 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రచార రథం సింహాద్రి అప్పన్న తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సుమారుగా 2 లక్షల మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి పొడవునా దేవస్థానంతో పాటు సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తులకు మంచినీరు, అన్న ప్రసాదాలు దారి పొడవునా ఏర్పాటు చేశారు. భక్తులకు వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్న భక్తులకు ఈ రాత్రి 10:30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మరుసటి రోజు తెల్లవారు 5 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకుండా అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్రాగడానికి త్రాగునీరు, మురుగుదొడ్లు, వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేయడం, అలాగే భక్తులకు కొండ కింద నుండి కొండపైకి వెళ్లడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు.